హైదరాబాద్ నగర పరిధిలో సంచలన ఘటన చోటు చేసుకుంది. నార్సంగిలోని గంధంగూడలో ఆర్మీ రేంజ్ లో జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా తుపాకీ ఒక్కసారిగా మిస్ ఫైర్ అయింది. ఈ క్రమంలో బుల్లెట్లు సమీపంలో ఓ ఇంట్లో ఉన్న మహిళ కాలులోంచి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ నుంచి మన గేట్ నుంచి సౌండ్ వచ్చింది, ఏదో సెవెన్లో వచ్చింది సౌండ్ వచ్చేసి ఇంకా కాలు పెంచి వెళ్ళింది అది. అక్కడ ఏమో అని చెప్పేసి అక్కడ నేను వెతకగానే అక్కడ దొరికింది, అది బ్లడ్ దొరికింది. సార్ వాళ్ళకి హ్యాండ్ వాష్ చేసి అంతే. తర్వాత కాలు చూసుకుంటే వైట్ మొత్తం కండ మొత్తం కనిపిస్తుంది. అదేందని చెప్పేసి సార్ వాళ్ళు వచ్చారు, బిఎస్ నుంచి మార్నింగ్ వచ్చారు, 11:30 వచ్చారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాం. అది ఇక్కడి నుంచి వచ్చింది కానీ నాకు ఏది అర్థం కావట్లేదు. నాకు అది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాం, ఏం అర్థం కావట్లేదు. ఏం ప్రాబ్లం లేదు, అదే 11:30 ఆమె బటర్ రొట్టెకి ఆరేస్తుంది. ఆరేసేటప్పుడు ఆ పడల్లో మనకు పాటాకి వెళ్ళి సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చి ఆమె కాలకు బుల్లెట్, అది మన ఆర్మీ అని తెలుసు. సరే ఆర్మీదా కాదా, మాకు అంత రియల్ తిరగదు. సార్ వాళ్ళు వచ్చి అంత దూరంగానే ఆమెకు బుల్లెట్ డైరెక్ట్ కాలుకు ప్యాచర్ అయ్యింది. ఇక హాస్పిటల్ తీసుకెళ్ళారు. అంత దూరంగానే పోలీసులకు ఫోన్ చేసినాం. నార్సింగ్ సిఐ వచ్చాడు. సార్ ఎస్ఆర్ సార్ వచ్చి ఎంక్వైరీ చేసి ఇంకా తీసుకుపోయారు హాస్పిటల్కి వచ్చింది.